ఏపీ రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్పై హాట్ హాట్ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయన నిర్ణయాలు పర్యటనలపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. 2014 ఎన్నికల్లో పరోక్షంగా కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. ఓసారి టీడీపీ బీజేపీ కూటమి గెలుపు కోసం ఎన్నికలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ 2019 పోటీకి దిగి ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. పరిస్థితికి అనుగుణంగా పవన్ తన వ్యూహాన్ని మార్చుకొని ప్రజల వద్దకి వస్తానని గతంలోనే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ రాజకీయంగా ఎత్తుగడ వేసేందుకు సిద్ధం అవుతున్నారట. జన సైనికుల్లో పవన్ తీసుకోబోతున్న నిర్ణయంపై చర్చ సాగుతోంది. పొలిటికల్ పార్టీలో సైతం ఆ అంశం పదే పదే ప్రస్తావనకు వస్తోంది. పవన్ 2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ పార్టీలకు మద్దతు పలికి పోటీకి దూరంగా ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ వైఫల్యాలు జనసేన మెడకు చుట్టుకున్నాయి. దీంతో జనసేనాని టీడీపీతో పాటు బీజేపీతో పొత్తుకు కటిఫ్ చెప్పారు. 2019 ఎన్నికల్లో బీఎస్పీ వామపక్షాలతో కలిసి పనిచేసిన పవన్ కళ్యాణ్ ఒక్క స్థానానికే పరిమితం అయ్యారు. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా అధికార పార్టీకి మద్దతు తెలపడంతో జీరో అయ్యారు. ఇక బీజేపీతో మళ్లీ దోస్తీ కట్టిన పవన్ ఆ పార్టీతో ప్రయోజనం లేదన్న భావనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, గ్యాస్, పెట్రోల్ వంటి ధరలపై రాష్ట్ర ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత రావడం వంటి అంశాలు పవన్ చర్చిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసినా, టీడీపీతో జత కట్టినా తనకే దెబ్బ పడుతుందని భావిస్తున్నారట. పవర్ స్టార్ అని పిలవకండి, పవర్ లేదు అంటూ వ్యాఖ్యలు చేస్తున్న పవన్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేలా వ్యూహాలు పన్నుతున్నారట. ఎన్నికల నాటికి పొత్తులకు గుడ్ బై చెప్పి ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తున్నారట పవర్ స్టార్. ఆ దిశగానే సన్నద్ధం అవ్వాలంటూ పార్టీకి ఇప్పటికే స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఇటీవల జనసేన టీడీపీ మళ్లీ చేతులు కలపబోతున్నాయన్న ప్రచారం సాగుతోంది. పార్టీ ఏర్పడిన తర్వాత 3 విభిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల నాటికి ఒంటరిగా బరిలో దిగుతారన్న ప్రచారం నిజమేనా? ఒంటరిగా వైసీపీని ఢీకొట్టే వ్యూహాలను ఆయన అమలు చేస్తారా అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.